జరిగినప్పుడు పరీక్ష నిర్వహించడం ద్వారా జడ్జిమెంట్ అటు ఇటు వస్తే ఇప్పుడు పరీక్ష రాష్ట్ర విద్యార్థులు రాష్ట్రంలో వృధా అవుతుంది కదా ఇవాళ విద్యార్థులు ఎగ్జామ్ రాయడానికి ఏం భయపడతలేరు వారం రోజులు ప్రొటెస్ట్ చేస్తున్నారు వాళ్ళు వాళ్ళ మైండ్ మొత్తం టెన్షన్ లో ఉంది వాళ్ళు స్ట్రెస్ లో ఉన్నారు ఇప్పుడు ఎల్లుండి ఎగ్జామ్ పెడితే వాళ్ళు ఏ విధంగా ఎగ్జామ్ రాస్తారు ఒక భయానక వాతావరణం ఉన్నారు ఇవాళ అమ్మాయిలను కూడా బట్టలిప్పి కొట్టే పరిస్థితి వచ్చింది ఒక ప్రెగ్నెన్సీ లేడీని కొట్టే పరిస్థితి వచ్చింది ఒక అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులతో నిలబడతాడు వాళ్ళ తల్లిదండ్రుల ముందు అబ్బాయిని కొట్టే పరిస్థితి వచ్చింది మేము నిజాం కాలంలో చూస్తాం తప్ప మన బీఆర్ఎస్ కాలంలో కేసీఆర్ కాలంలో చూస్తాం ఇప్పుడు సేమ్ కాలాన్ని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి కాలంలో చూస్తున్నాం మేము కాబట్టి విద్యార్థులకు ఎగ్జామ్ పెట్టద్దని ఎవరికి లేదు కష్టపడ్డ విద్యార్థులకు నష్టం చేయాలని ఎవరికి లేదు రీషెడ్యూల్ చేయండి కోర్టు కేసులను పరిష్కరించే ప్రయత్నం చేయండి నేను వచ్చిన కేసు వేరు ఇప్పుడున్నటువంటి డిమాండ్లు వేరు నిన్న కోర్టు తీర్పుతోని ఈ రోజు జరుగుతున్న ప్రొటెస్ట్ కు సంబంధం లేదు దాన్ని దయచేసి గుర్తించాలా చాలా మంది నాకు కోర్టు కూడా చెప్పింది అంటారు కోర్టు చెప్పింది వేరు ఇవాళ ఆ కేసు వేరు ఈ కేసు వేరు ఇది 22 కేసులు పెండింగ్ లో ఉన్న కోర్టులో కూడా రేపు వీళ్ళు ఎగ్జామ్ కష్టపడి ఎగ్జామ్ రాసినా కానీ కోర్టుకి హడీట్ వస్తే వాళ్ళ పరిస్థితి ఏంది ఇప్పుడు వారం రోజులు ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళు చాలా స్ట్రెస్ లో ఉన్నారు ఇప్పుడు రెండు ఎగ్జామ్ ఎట్లా రాస్తారు వాళ్ళు కాబట్టి మరి ప్రభుత్వం మొత్తానికే రిజర్వేషన్ వ్యవస్థ రద్దు చేయాల్చుకున్నదా ఇవాళ ఎన్నికల సమయంలో ఎన్నికల టైంలో ఇదే రాష్ట ముఖ్యమంత్రి గారు ఏమన్నారు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్ల వ్యవస్థనే రద్దు చేస్తానని చెప్పి ఇలా ఎన్నికల్లో ఓట్లు వేయించుకున్నారు వీళ్ళు నమ్మి ఓట్లు వేసారు ఇవాళ పరిస్థితి ఏంది 29 జీవో ద్వారా వాళ్ళ పూర్తిగా రిజర్వేషన్ వ్యవస్థనే రద్దు చేసే పరిస్థితి రాజ్యాంగాన్ని విరుద్ధంగా నడుస్తుంది ఈ విషయంలో ప్రభుత్వం వండి పట్టు వీడి వెంటనే స్పందించాల్సిందిగా పాజిటివ్ దృక్పథంతో స్పందించాల్సిగా కోరుతాను ప్రభుత్వాలకు వాళ్ళు చెప్తున్నారు తెలుగు అకాడమీ అసలు బుక్స్ కోర్టునే తప్పుదో పట్టించే ప్రజలు ప్రభుత్వం చేసింది కోర్టుకు ఆధారం కావాలి మీరు తప్పుడు ఆధారం సృష్టించి కోర్టునే తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు కోర్టు హై గౌరవ హైకోర్టు తీర్పును అందరం శిరస వహించాల్సిందే తప్పకుండా వహించాల్సిందే కానీ కోర్టునే తప్పుదో పట్టించే ప్రయత్నం ప్రభుత్వం చేసింది మన తెలుగు అకాడమీకి చైర్మన్ ఎవరు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి లైబ్రరీ సెంట్రల్ లైబ్రరీలో కానీ ఇతర లైబ్రరీలో చదివేది బుక్స్ అవుతారు ఒక్కొక్క విద్యార్థి ఒక్కొక్క ఎక్స్పర్ట్ పడుకుని కోచింగ్ తీసుకునే స్థితిలో లేరు కూలీనాలు చేసుకుని బడ్జెట్ వాళ్ళు అందరూ కూడా వాళ్ళ పిల్లలకు కష్టపడి అలా కోచింగ్ ఇచ్చే పరిస్థితి ప్రయత్నం చేస్తున్నారు మరి బుక్స్ చదివి ఎగ్జామ్ రాయకుంటే మరి ఏ చదివి ఎగ్జామ్ రాయాలి ప్రిపేర్ కావాలి వాస్తవం ఏం చేయాలి మరి తెలుగు తెలుగు మీడియా తెలుగు అక్కడ బుక్స్ అయ్యే పనికిరావు అంటే పిలిపి దానికి ఒక ఆంటికెట్ మరిచారు ఈ మెయిన్స్ ఒక ఆంటికెట్ మరిచారు ఇది ఇంత యూపీఎస్ లో లేదా తెలుసుకోలేదు కాబట్టి ప్రభుత్వము ఈ సమస్యలున్నాయి సానుకూల దృక్పథంతో ప్రభుత్వం ఆలోచించాలి ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకుంటే ఇక్కడ ప్రభుత్వం మంచి ఉంటుంది మంచి పేరు ఉంటుంది కాబట్టి 29 జీవో విషయంలో ప్రభుత్వం సానుకూలంగా వివరించాల్సింది కోరుతాను.